అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొన్ని చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు రెండు చేతులు ఎత్తాలి. వావ్, వెరీ నైస్. దేవునికి మహిమ కలిగింది కాక. కూర్చోవాలి, కూర్చోవాలి, ఎవరు నిలబడొద్దు. ఓకే, మరి మనల్ని గడిచిన సంవత్సరం 2023 విబిఎస్ నుంచి ఈ విబిఎస్ వరకు మనల్ని కాపాడింది ఎవరు పిల్లలు? ఏసయ్యా. తన రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి ఈ 2024 విబిఎస్కి మనందరినీ క్షేమంగా తోడుకొచ్చారు కదా. అందుని బట్టి మనం అందరం కలిసి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే పిల్లలు, మరి యాక్చువల్గా మనము మార్నింగ్ ఎన్ని గంటలకల్లా స్టార్ట్ చేయాలి? 8 o'clock కల్లా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డే కొంచెం లేట్ అయింది, ఇప్పుడు మనము స్టార్ట్ చేసేసుకుందాము. అయితే ఈ విబిఎస్ని మనందరి కోసం నిర్వహించింది ఎవరు నానా? ఓకే, ఏసయ్యే చెప్పారు. ఏసయ్య ఎవరికి చెప్పారు? ఓఫీర్ తాతయ్యకి చెప్తే ఓఫీర్ తాతయ్య టీచర్స్ అందరికీ, పాస్టర్స్ అందరికీ చెప్పి ఇక్కడ మనకి ఈ విబిఎస్ అరేంజ్ చేశారు కదా. ఈ విబిఎస్ అరేంజ్ చేశారు కదా, మరి మనమందరము ఈ సమయంలో మనందరి ఆత్మీయ తండ్రి ఓఫీర్ అయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానించి ఈ విబిఎస్ని మనం ప్రారంభించుకుందాము. అయ్యగారు వస్తుండగా మనమందరం చప్పట్లతోటి అయ్యగారిని ఆహ్వానించాలి. గట్టిగా చప్పట్లు కొడతాము. మన ఆత్మీయ తండ్రి ఓఫీర్ అయ్య గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ అపోస్టల్ అద్దంకి నంది ఓఫీర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ఇంకొక సంవత్సరం కూడా మనము వెకేషన్ బైబిల్ స్కూల్ నడిపించుకోవడానికి ఏసయ్య మనకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. సో జీసస్ ఈజ్ హెల్పింగ్ అస్. చాలా సంతోషం. ఇంకా సగం మంది వచ్చారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఇప్పుడే డిసిఎంలోంచి వస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. మరి మీకు అందరికీ కూడా వెల్కమ్, మీకు అందరికీ సుస్వాగతం. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సంవత్సరం కూడా మనకు మంచి మంచి పాటలు అక్కయ్యలు అన్నయ్యలు నేర్పిస్తారు. మంచి యాక్షన్ సాంగ్స్, వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఆ తర్వాత మరి మంచి మంచి స్టోరీస్, కథలు చెప్తారు, దేవుని వాక్యం చెప్తారు. అన్ని మంచి పాటలు వాక్యాలు నేర్చుకొని మీరందరూ మంచి పిల్లలుగా ఉండాలి. స్కూల్లో ఫస్ట్ రావాలి,
ఎక్కడైనా మీరు ఫస్టే ఉండాలి. సో ఏసయ్య పిల్లలందరూ కూడా ఫస్ట్ ర్యాంక్లోనే ఉంటారు తప్పకుండా. మీరు మంచిగా దేవుని వాక్యం నేర్చుకుంటే మీకు బడిలో కూడా మంచి మార్కులు వస్తాయి. దేవుని వాక్యం బాగా నేర్చుకుంటే మీకు మంచి ఆరోగ్యం, హెల్త్ కూడా ఉంటుంది. దేవుని వాక్యం బాగా నేర్చుకుంటే అందరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఆటల్లో ఉన్నా, చదువుల్లో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా దేవుడు కాపాడుతాడు. కాబట్టి వెకేషన్ బైబిల్ స్కూల్కు రావడము అన్ని విధాలుగా మీకు మేలు చేస్తుంది. చాలా సంతోషం. ఈ దినం, ఈ సంవత్సరం కూడా మనకు 3 డేస్ ఉంది. 3 డేస్ మనకి వెకేషన్ బైబిల్ స్కూల్ ఉంది. కనుక టైంకు రావాలి, అందరు కూడా టైంకు రావాలి. �ఇంకా వస్తున్నారు, ఇవాళ ఫస్ట్ డే కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. రేపు ఎల్లుండి మనం మరి కరెక్ట్ టైంకు రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది, నేను ఒక చిన్న పాట పాడనా మీ ముందు? ఒక చిన్న పాట పాడనా వద్దా? అయితే మరి ఏ పని చేసినా కూడా మనం దేంతో మొదలు పెట్టాలా? దేంతో మొదలు పెట్టాలి చెప్పండి? ప్రేయర్తో మొదలు పెట్టాలా? ఏదన్నా ఊరికి పోయినా, మీరు పరీక్ష రాసినా, ప్రతిరోజు కూడా ఏం చేసినా ప్రేయర్తో మొదలు పెట్టాలి. మరి ప్రేయర్ చేద్దాం అనగానే ఏం చేయాలి మీరందరూ? అదిగో అక్క చూడు, ఎలా అన్నయ్య కూడా. మరి తాతయ్య ముసలోడు అయిపోయినాడు కదా, నిలబడి ప్రార్థన చేస్తాం, సరేనా? మంచిది, మోకరించాలి, మోకరించాలి. పిల్లలు, 1, నేను కూడా మోకరిస్తా. క్రిస్టోఫర్ ఇట్రా. 2, హెల్ప్ మీ. 2 అనగానే ఏం చేయాలి నాన్న? చేతులు జోడించాలి కదా. 2, చేతులు జోడించాలి. 3 అనగానే మరి 3 కళ్ళు మూసే నాన్న. కళ్ళు మూసుకో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక నూతన సంవత్సరం 2024లో ఇదిగో ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ నిర్వహించుకోవడానికి ఏస్ క్లబ్, ఓఫిర్ మినిస్ట్రీస్కి మీరు సహాయం చేశారు, నీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా అనేక మంది చిన్న బిడ్డలు, నీకు ఇష్టమైనటువంటి పిల్లలు ప్రభువారు, నీకు వందనాలు. ఇంకా రావలసిన బిడ్డలందరినీ కూడా మీరు క్షేమంగా తీసుకురండి. 3 దినాలు కూడా క్షేమంగా తీసుకురావడానికి, క్షేమంగా మళ్ళీ వాళ్ళ గృహాల దగ్గర దింపడానికి మాకు ట్రాన్స్పోర్టేషన్లో సహాయం చేయండి. మరి అక్కయ్యలు, అన్నయ్యలు నేర్పించే మంచి మంచి పాటలు, మరి బైబిల్ పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. విబిఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్లో కూడా వారి స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంకర్స్ అవ్వటానికి సహాయం చేయండి. మంచి పిల్లలుగా, మంచి పౌరులుగా ఎదగటానికి సహాయం చేయండి. ప్రభా, మాకు మంచి జ్ఞానము దయచేయండి. మరి అక్కయ్యలు, అన్నయ్యలు చెప్పే స్టోరీస్ విని గ్రహించి జ్ఞాపకం పెట్టుకోండి, సహాయం చేయండి. జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేయండి. మంచి మంచి పాటలు నేర్చుకొని పాటల ద్వారా మేము ఇంకా మంచి పిల్లలం కావడానికి సహాయం చేయండి. ఈ రోజంతా, ఇంకా ఉన్న 2 రోజులు కూడా ప్రతి విషయంలో మాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, మీరందరూ మంచి పిల్లలు, అందరూ కూర్చోండి. పిల్లలు, ఈ సంవత్సరం మన వెకేషన్ బైబిల్ స్కూల్కి, ఈ సంవత్సరం మన వెకేషన్ బైబిల్ స్కూల్కి మెయిన్ థీమ్, ముఖ్యమైనటువంటి అంశము ఏమిటంటే నిజమైన సమాధానము. అందరూ చెప్పండి, నిజమైన సమాధానం. వెరీ గుడ్. అక్కడ మీరు రాసింది, మీకు తెలుగు వచ్చిన వాళ్ళకు వస్తుంది, అక్కడ చదవచ్చు. ఈయన ఇది ఆఫ్ అయిపోతుంది బాబు.
నిజమైన సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నిజమైన సమాధానం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, మనం ఎలాగ నిజమైన సమాధానం పొందాలి అనే విషయాలు అక్కయ్యోళ్ళు మనకు నేర్పిస్తారు. నిజమైన సమాధానం అంటే హృదయములో నెమ్మది, శాంతి, భయం లేకుండా, కలవరం కాకుండా, ఆందోళన లేకుండా నెమ్మదిగా ఉండేదాన్ని ఏమంటారంటే సమాధానము. ఎలా దొరుకుతుందో అక్కయ్యలు అన్నయ్యలు మీకు ఈ విబిఎస్లో నేర్పిస్తారు. మరి నేను ఇప్పుడు పాట పాడతాను, మనకందరికి వచ్చిన పాటే, మీకు తెలిస్తే నాతో పాటు పాడండి, లేకపోతే వినండి. చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి పాటతో నడుపు ఏసయ్యా, శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి పాటలో నడుపు ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా. అక్కయ్య అన్నయ్య చేస్తున్నటువంటి యాక్షన్స్ మీరు కూడా చేయాలి. హల్లెలూయా అన్నప్పుడు ఇలాగా చిన్న గొర్రె పిల్లను యాక్షన్స్ గమనించి మీరు కూడా అలా పాడడానికి ప్రయత్నం చేయండి. చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, గొర్రె పిల్లను నేను ఏసయ్యా, మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా, శాంతి జలములందు పచ్చ గడ్డిలో కాంతి పాటలో నడుపు ఏసయ్యా, శాంతి జలములందు పచ్చ గడ్డిలో
సారలోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా, అంధకార లోయలో అండగా ఉండుగాక నీ సిలువ యేసయ్యా. చాలా సంతోషం. అన్నయ్యకి అక్కయ్యలకి సమయం అప్పగిస్తాను. మంచి మంచి పాటలు ఉన్నాయి ఈ సంవత్సరం, నేను విన్నాను. ఎక్సలెంట్ సాంగ్స్, బాగా నేర్చుకొని సంతోషంగా దేవుని బిడ్డలుగా మంచి పిల్లలుగా మనం ఎదుగుదాం. పిల్లలు, ఒకసారి దేవుని మహిమపరుస్తూ మన ఆత్మీయ తండ్రిని మనం హెచ్చిస్తూ గట్టిగా చప్పలు కొడదాం నాన్న. హల్లెలూయా, వెరీ గుడ్. పిల్లలు, మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మనందరినీ తన మార్గంలో నడిపించడానికి పరలోక రాజ్యంలో యేసయ్య మనందరి కొరకు భూమి మీద ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తానుసారమైన మార్గమును భూమి మీద తెలియజేసిన ఒకే ఒక దైవజనుడు మన ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజితోభిరాయ్ గారు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. కొంతమంది మన ఒక్కరయ్య గారిని సూపర్ లీడర్ అంటే ఏంటి మేమందరం కాదా అంటారు. కానీ ఎంతోమంది లీడర్లు ఉన్నారు, కానీ అందరిలో కంటే సూపర్ లీడర్ ఓపిరయ్య గారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం నాన్న. నేనే ప్రత్యక్ష సాక్షిని. గట్టిగా చప్పట్లు కొడదాం. మీలాగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. అస్సలు ఆ పిల్లలంటే దగ్గరికి రానివ్వరు నాన్న. కానీ నే ఖర్చైనా పర్లేదు, అప్పైనా పర్లేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, పిల్లలకి మాత్రం శ్రేష్టముగా కొన్ని రోజులు వారి కొరకు ప్రత్యేకించాలని ఇలాంటి ఆలోచన కలిగిన వారు మాత్రం ఒకే ఒక ఆయన సూపర్ లీడర్ భూమి మీద మన ఆత్మీయ తండ్రి ఊపిరి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా పిల్లలు, దేవుని మహిమార్థమై. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే పిల్లలు, మరి చక్కగా అయ్యగారు ప్రార్థన ద్వారా ఈ విబిఎస్ని ప్రారంభించారు కదా, మనం అందరం కలిసి త్వర త్వరగా పాటలు పాడుకొని దేవుని స్తుతిద్దాం. దానికంటే ముందు మీ థీమ్ ఏంటో చెప్పండి. హలో, మన థీమ్ ఏంటి పిల్లలు? నిజమైన సమాధానం. అయితే మనం నేర్చుకునే ఏదైనా బైబిల్లో నుంచే నేర్చుకుంటాం కదా, అవునా కదా? మరి ఈ నిజమైన సమాధానం గురించి బైబిల్లో ఎక్కడుందో తెలుసా పిల్లలు? మత్తయి సువార్త 5:9 ఉంది. మత్తయి సువార్త 5:9 ఏమనుందో తెలుసా పిల్లలు? నాతో పాటు చెప్తారా? చెప్పండి. మత్తయి 5:9 సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. మళ్ళీ చెప్పండి. సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. గొడవ పెట్టుకునే వాళ్ళు దేవుని కుమారులా? ఒకరితో ఒకరు కొట్లాడుకునే వాళ్ళు దేవుని కుమారులా? ఎక్కడైనా గొడవలు కొట్లాటలు
ఏదైనా గందరగోళం జరుగుతున్నప్పుడు దానిని ఆపి సమాధానపరిచే వాళ్ళే ఎవరంట? దేవుని పిల్లలు. ఎక్కడుందమ్మా బైబిల్లో? మత్తయి సువార్త 5:9 అక్క, అదే మన మర్చిపోతారు మన ఫ్లెక్స్ కోసము. మీరందరూ మర్చిపోకుండా ఉండడానికి ఫ్లెక్స్ మీద అదాన్ని ప్రింట్ చేయించం. మళ్ళీ ఒక్కసారి చదవండి అమ్మా. సమాధానపరచువారు ధన్యులు అంటే, ధన్యులు అంటే ఇంకంతకంటే బ్లెస్డ్, ఆశీర్వదింపబడిన వాళ్ళు, దీవించబడిన పిల్లలు. ఓకేనా? వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దామా పిల్లలు, చెప్పండి నాతోటి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, పీస్ మేకర్స్ ఫర్ దే షాల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Matthew 5:9. వెరీ నైస్. సో ఈ థీమ్ మీద మనం పాటలన్నీ నేర్చుకోబోతున్నాము. మన థీమ్ సాంగ్ నేర్చుకోక ముందు అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఒక పాట పాడుకుందామా? తప్పకుండా అక్క. అందరం కలిసి అన్నయ్య చెప్తారు, త్వరగా లేచి నిలబడదాం. ఓకేనా? ఓకే. అన్నయ్య చెప్తారు అన్నాను కదా నేను. కూర్చో. ఏనా కంగారా, పాటలు పాడుకుందాం మరి. ఓకే, అందరూ పొజిషన్ తీసుకున్నాను, ఇట్లా ఉండండి. కమాన్ బాయ్స్, ఇలా ఉండాలి అందరు. నేను 1, 2, 3 అనగానే మీరు అందరూ ఏం చేయాలంటే, మీరు ఎంత ఏసై అంటే మీకు ఇష్టమో అది చూపించాలి. చూపిస్తారా? ఓకే, నేను 1, 2, 3 అనగానే మీరు ఆగనగండి, చూడండి. 1, 2, 3 అనగానే మీరు అందరూ 1, 2, 3 అనగానే జీజస్ అని ఎగరాలి. ఏమని ఎగరాలి? గర్ల్స్ బాగా ఎగురుతారో బాయ్స్ బాగా ఎగురుతారో నేను చూస్తాను అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చేతులు కట్టుకోండి, అలాగే కూర్చుని. బా గర్ల్స్ అందరు సూపర్. అరే గర్లా బాయా? ఏయ్, వెరీ గుడ్. 1, 2, 3 లేగాలి. ఆగనగడండి. అయ్యో, అరే అన్న అనలేదు, అంటాను అని చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఏ నానా, ఏంటక్క మా బాయ్స్? రెడీ, 1, 2, 3. ప్రైజ్ ద లార్డ్. 1, 2, 3 ఎగరాలి బట్టిగా. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. జీసస్. వెరీ గుడ్, వెరీ నైస్ పిల్లలు. సరే పిల్లలు, అయితే మీరందరూ ఇప్పుడు నిల్చున్నారు కదా, యాక్చువల్గా నిల్చున్న వాళ్ళందరూ నేనేం చెప్తాను అదే చేయండి. అటెన్షన్. వావ్, సూపర్. గర్ల్స్ అయితే చెప్పిన వెంటనే చేస్తారు నాన్న. బాయ్స్? అక్క బాయ్స్ కూడా చేయడానికి చేస్తారు. నేను ఎప్పుడైనా మీరేమన్నా అల్లరి చేస్తున్నా, మీకు ఏమైనా చెప్పాలనుకుంటే నేను 1, 2, 3 స్టాచ్యూ ఉంటా, ఏమంటాను? ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఓకేనా? రైట్, రెడీ నాన్న? సీనియర్ వెనక్కి వెళ్ళిపో నాన్న. ఓకే పిల్లలు, ఈరోజు నాన్న వెనక్కి వెళ్ళిపోండి, పెద్ద పిల్లలు వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఈరోజు ఈరోజు నుంచి 3 రోజులు మీకు మంచిగా పాటలు నేర్పించడానికి అక్కయ్యలందరూ అక్కడ ఉన్నారు, అన్నయ్యలు అక్కయ్యలు, తర్వాత మ్యూజిక్ ప్లే చేయడానికి అన్నయ్యలు అందరు ఉన్నారు. ఒక్కసారి అందరికి కలిపి హాయ్ చెప్దామా పిల్లలు? హాయ్ అన్నయ్య. మీరందరికీ హాయ్ చెప్పేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు మీకు హాయ్ చెప్తారు. వరుసగా చెప్తాను పిల్లలు. ఓకేనా? మాధవి అక్కయ్య, ఈశ్వరి అక్కయ్య, కవిత అక్కయ్య, అంశుమతి అక్కయ్య, సిబి అక్కయ్య, నీలన్నయ్య, బాబీ అన్నయ్య, అబ్రహం అన్నయ్య. అక్కడ కీబోర్డ్ వాయించడానికి ఎప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు, మేము ఒక్క కీబోర్డ్తోనే. ఈసారి మీకు కాంపిటీషన్గా ఇద్దరు కీబోర్డ్ అన్నయ్యని తీసుకొని వచ్చాము. జయదీద్య అన్నయ్య, ఎహెస్కేల్ అన్నయ్య, తబ్లా కొట్టడానికి మహేంద్ర అన్నయ్య, అండ్ మీ ఫ్రెండ్ జాన్ వెస్లీ గోయింగ్ టు ప్లే డ్రమ్స్. హాయ్ జాన్.
రైట్. సో యాక్షన్స్ చేయడానికి కూడా ఇక్కడ అన్నయ్యలు ఉన్నారు, యాక్షన్స్ వాళ్ళు ముందుకు రావాలి, యాక్షన్ టీం ముందుకు రావాలి. మీ అందరికి ఇష్టమైన మీ బంగారు అన్నయ్య, ప్రకాష్ అన్నయ్య, చందు అన్నయ్య, అద్భుత్ అన్నయ్య, కమల్ అన్నయ్య. మీరు అనుకోవచ్చు ఏంటక్క అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటే కమల్ అన్న వాళ్ళు అక్కడ ఉన్నారని, ఎందుకంటే మేము ఇక్కడ చేస్తూ ఉంటే యాక్షన్ చేస్తూ ఉంటే ఆ లాస్ట్లో ఉండే వాళ్ళకి కనిపించట్లేదు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా. సో మీ అందరి కోసం అన్నయ్యలు ఇక్కడ నిలబడ్డారు. బాగుందా ప్లేస్? రైట్, మీరు అన్నయ్యని చూస్ చేయొచ్చు. అలాగనే అక్కయ్యలు కూడా వచ్చేస్తున్నారు. రోయ్, లెట్స్ ఇన్వైట్ అక్కయ్యలు. ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? కృష్ణవేణి అక్కయ్య, ఇవాంజలి అక్కయ్య, గట్టిగా గోపిక అక్కయ్య, అద్విక అక్కయ్య, లావణ్య అక్కయ్య, సుహాసిని అక్కయ్య, దీవెన అక్కయ్య. సో అక్క ఏంటక్క బాయ్స్ వైపేనా, మరి గర్ల్స్ కూడా ఇట్లా స్ప్రెడ్ అయిపోతున్నారు కదా. సో ఇక్కడున్న వాలంటీర్స్ అందరు కొంచెం వెనక్కి జరిగితే మా స్టేజ్ని మేము ఇంకా వాడుకోవాలి. అక్కడికి మనకి చక్కగా యాక్షన్ చేస్తారు అక్కయ్య, అద్విక సారీ అండ్ జెన్నీ అక్కయ్య అండ్ ఇవాంజలి అక్కయ్య, దే విల్ గైడ్ యూ ఫ్రమ్ దేర్. కొంచెం ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో వాలంటీర్స్ అందరు వెనక్కి జరగాలి. దయచేసి దయచేసి అక్కడ ఎవరు ఉండొద్దమ్మా స్టేజ్కి, నిర్మల అదంతా ఖాళీ అయిపోవాలి. అమ్మ అటు వెళ్ళండి అమ్మా, ఎక్కేసేయండి. సో ఇక్కడ కూడా వాలంటీర్స్ పర్ఫెక్ట్గా ఇది దాటకుండా మీరు చూసుకోండి అమ్మా, సౌండ్ బాక్స్ దాటకుండా. ఓకేనా? ఇవాంజలి అక్కయ్య అండ్ జెన్నీ అక్కయ్య విల్ బీ లీడింగ్ దేర్. రైట్, రాలేదా గర్ల్స్? మీరు అటు కూడా చూడొచ్చు, పర్ఫెక్ట్గా నేర్పిస్తారు అక్కయ్యలు కూడా, వాళ్ళు కూడా మాతో పాటే. దయచేసి విజయ అక్క, విజయ ఇక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి రావాలి. యాక్షన్ టీంలో ఉన్న విజయ అక్క స్టేజ్ దగ్గరికి రావాలి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వెంకటేష్ మన మధ్యలో విజయక కూడా వచ్చేసారు. ఇక్కడ విజయక కూడా వచ్చేసారు. అందరు పిల్లలు హాయ్ చెప్పండి విజయకకి. రైట్, అయితే పిల్లలు మేమందరం మీకు హాయ్ చెప్పినాము, మీరు హాయ్ చెప్పారు, మమ్మల్ని అందరిని పరిచయం చేస్తున్నాయి. ఈ మంచక్కని మీరు మర్చిపోయినట్టున్నారు. హలో, మంచిది కాబట్టి మర్చిపోయినట్టున్నారా? ఏ మంచక్కే అన్నాను, పేరు చెప్పలే, మాకు తెలుసు అంటారా? ఈ అక్క పేరండి? అబ్బా ఎంత బాగా చెప్పారురా. మర్చిపోయిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? గుర్తుపెట్టుకుని చెప్పినందుకు వందనాలు. ఒకసారి అక్కకి హాయ్ చెప్పండి, సులక్షణ అక్కకి. వెరీ గుడ్ నాన్న, ఇక మనం ఆలస్యం చేయకుండా సరే అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మొదటిగా మీ అందరికీ తెలిసిన పాట స్తుతి ఆరాధన ఉపజాతి హే అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఓకేనా పిల్లలు? రైట్. హల్లెలూయా. స్తుతి ఆరాధన ఉపజాతే హై, ఆశీష్ లేకర్ నీచే ఆతే హై. స్తుతి ఆరాధన ఉపజాతే హై,
ఆశీష్ లేకర్ నీచే ఆతే హై ప్రభు హమారా కితనా మహా దేఖో హమ్సే వో కర్తా హై ప్యార్ ప్రభు హమారా కితనా మహా దేఖో హమ్సే వో కర్తా హై ప్యార్ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమి పైకి స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భూమి పైకి మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు మనలను ఎంతో ప్రేమించెను ఓకే సరే పిల్లలు, మరొక్కసారి మన థీమ్ ఏంటన్నానా? నిజమైన సమాధానం. ఆ థీమ్ మీద, అంటే బైబిల్లో ఉన్న ఆ వాక్యం మీద మనం ఒక చిన్న పాట నేర్చుకుందామా? ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేటట్టు అందరం కలిసి నాతో పాటు చెప్పండి పిల్లలు. ఓ పిల్లలు, గర్ల్స్కి అయితే ఎప్పుడు ఫస్ట్ నుంచి మార్క్స్ పడిపోతూ ఉంటాయి, చక్కగా ఉంటారు. నేనేం పిల్లలు అని అరవాల్సిన అవసరం. ఇక్కడ వీళ్ళని మంచి పిల్లలు కదా నాన్న, మీరందరూ చక్కగా వింటారు కదా, చెప్పిన మాట వినండి నాన్న. నాతో పాటు చెప్పండి, ధన్యులు ఎవరు? గర్ల్స్ గట్టిగా చెప్తారో బాయ్స్ గట్టిగా చెప్తారో? ధన్యులు ఎవరు? ధన్యులు ఎవరు? ధన్యులు ఎవరు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి 5:9 చెబుతుంది సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. హూ ఆర్ బ్లెస్డ్? హూ ఆర్ బ్లెస్డ్? హూ ఆర్ ద బ్లెస్డ్? మాథ్యూ 5:9 సేస్ బ్లెస్డ్ ఆర్ ద మేకర్స్ for they are called the children of God. Nechukundama? Okay, andaram kalisi paadukundamu. Hallelujah.
వాక్యం ఈజీగా గుర్తుండిపోతుంది కదా పిల్లలు, ఈ పాట నేర్చుకుంటే వాక్యం మనకి చక్కగా గుర్తుండిపోతుంది. అందరం మళ్ళీ నేర్చుకుందాము. ఇక్కడ ఎవరన్నా వాలంటీర్స్ ఉంటే, చిన్న గమనిక, వాలంటీర్స్ ఎవరన్నా ఉంటే దయచేసి టెన్త్ దగ్గరికి వెళ్ళాలి, బ్రదర్ హేమరాజుని కలవాలి. బీబీఎస్ మళ్ళీ వచ్చినందుకు మీ అందరికి సంతోషంగా ఉందా? మరి అందరు వెనక్కి తిరిగి నిల్చోండరా, అందరు వెనక్కి తిరిగి నిల్చోండి సంతోషంగా ఉంటే. అందమైన పాటలు తెచ్చింది మళ్ళీ విబిఎస్ వచ్చింది, అందమైన పాటలు తెచ్చింది, ఎన్నెన్నో కథలు మోసుకొచ్చింది. అందమైన పాటలు తెచ్చింది.
క్రిస్మస్ వచ్చింది, అందమైన పాటలు తెచ్చింది, ఎన్నెన్నో కథలు మోసుకొచ్చింది. అరే డోల్ 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 బజారే, అరే మసు 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 బాణగవురే, ఓకే. మరి ఇంకో కొత్త పాట నేర్చుకుందామా? ఓకే, అందరం కలిసి ఈ విబిఎస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక హిందీ పాట, నన్నే మున్నే ప్యారే బచ్చే చలో హమారే సాత్ అనుకుంటూ ఒక చిన్న పాట మీకు నేర్పిస్తాము. ఓకే, చెప్పండి నాతో పాటు, నన్నే మున్నే నన్నే మున్నే ప్యారే బచ్చే ప్యారే బచ్చే చలో హమారే సాథ్ చలో హమారే సాథ్ విబిఎస్ మే విబిఎస్ మే బ్యాండ్ బజా కే పుకారో ఇషు బాత్ పుకారే ఇషు నా ఆగే 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 కదం బడా కే కదం బడా కే సాథ్ 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 హాత్ మిలా కే హాత్ మిలా కే ధూమ్ 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 ఝూమ్ ధూమ్ మచా కే ధూమ్ మచా కే జూమ్ 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 గోల్ గుమాకే గోల్ గుమాకే నాచేంగే నాచేంగే గాయేంగే గాయేంగే ఖుషియా మనాయేంగే ఖుషియా మనాయేంగే సీఖేంగే మానేంగే హమ్ మిల్కే హమ్ మిల్కర్ జియేంగే ఆగే ఆగే కదం బడాకే ఆగే ఆగే కదం పడాకే సాత్ సాత్ హాత్ మిలాకే సాత్ సాత్ హాత్ మిలాకే ధూమ్ 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 మచాకే ధూమ్ 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 మచాకే జూమ్ జూమ్ గోల్ ఘుమాకే జూమ్ జూమ్ గోల్ ఘుమాకే నాచేంగే నాచేంగే గాయేంగే గాయేంగే ఖుషియా మనాయేంగే సీఖేంగే హమ్ మానేంగే మానేంగే హమ్ మిల్కే జియేంగే మిల్కే జియేంగే పాడదాం అందరము. రైట్, కొత్త పాట కదా, ఫాస్ట్ ఫాస్ట్ పాడేస్తే మీకు నేర్చుకోవడం ఇబ్బంది అవుతుందని ఫస్ట్ చాలా స్లోగా పాడాం. ఓకేనా? పాట బాగుందా? బాగుందంట పర్లేదు అక్క. ఓకే, బాగుంది. కొంచెం బాగుందంట అక్క? చాలా బాగుంది అక్క. ఇంకా బాగుందంటే ఏం చెప్పాలి పిల్లలు? మర్చిపోయింది మేరీ, మర్చిపోయింది మొత్తానికి. ఏమనాలి? పాట బాగుందా పిల్లలు? నేర్చుకుందామా? ఓకే ఓకే, అందరం కలిసి
ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఈ పాట. ఓకే నేను bam bam chiki chiki bam bam cha chiki chiki bam bam chiki chiki bam bam chiki chiki bam bam cha chiki chiki bam bam chiki chiki bam bam chiki chiki bam bam cha hallelujah nana pillalu అరే గర్ల్స్ బాయ్స్ మీ అందరికి ఒక మాట, నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను బాయ్ అయినప్పటికీ గర్ల్స్నే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మన బాయ్స్ చాలామంది మీకోసం చూడండి అన్న. అయ్యో అక్కడ ఇద్దరు అన్నయ్యలు నిలబడ్డారు, అద్భుత అన్నయ్య, తర్వాత రంజిత్ అన్నయ్య మీకోసం నిలబడ్డారా? అన్నయ్యలు నిలబడ్డారు, ఇక్కడ చందు అన్నయ్య నిలబడ్డాడు, అవునా కదా బాయ్స్? అరే అవునన్నా చెప్పండి రా నానా, నిలబడ్డా లేదా? నేను నిలబడ్డాను లేదా? మేము చేస్తున్నాము కానీ బాయ్స్లో కొంతమంది చేయట్లేదు, చేయాలి. ఓకేనా గర్ల్స్? ఏ మాట కాదు చెప్పాలి. ఈ లైన్ ఇక్కడ దాకా అందరు చేస్తున్నారు, వెనకాల వాళ్ళు చేయట్లా. చిక్కు చిక్కు బొమ్మం, చిక్కు చిక్కు బొమ్మం, చిక్కు చిక్కు బొమ్మం చా అంటే వాళ్ళు తెలుసులే చా అన్నాడు చూస్తున్నాడు. మీకు అంతా తెలుసునానా? కానీ మాతో కలిసి ఏసైనా స్తుతించాలి, మాకు కూడా తెలుసు, కానీ అందరం కలిసి ఎవరు స్తుతించాలి నానా? బాయ్స్ గర్ల్స్ అందరూ వినాలి, ఎవరిని స్తుతించాలి? బాయ్స్ మీరు చెప్పండి, ఎవరిని స్తుతించాలి? ఇప్పుడు మనం అందరం కలిసి ఇంకొక ఏం చేయాలో అక్క చెప్తాను. ఓకే లాస్ట్ ఇయర్ నేర్చుకున్న, ఇప్పుడు కొత్త పాటలు కాబట్టి మీరు గట్టిగా పాడలేకపోయారు కదా, లాస్ట్ ఇయర్ నేర్చుకున్న మీ అందరికి ఇష్టమైన తగ్దినదా తించా పాడదామా? ఏం పాట అది? ఏం పాట? ఈషు బాబా ఆయా, చలో అందరం కలిసి అమ్మ ఏందో ఏమిటి వాలంటీర్స్ పిల్లలకి వాటర్స్ వాటర్ ఇషు బాబా ఆయా శతన్ కో భగాయా లూసిఫర్ భీ ఆయా ఉస్కో భీ భగాయా ఇషు బాబా ఆయా శతన్ కో భగాయా లూసిఫర్ భీ ఆయా ఉస్కో భీ భగాయా తక్ దిన దిన్ దే చా తక్ దిన దిన్ దే చా తక్ దిన దిన్ దే చా తక్ దిన దిన్ దే అమ్మన్ సే ఆయా జో సే గాయా హల్లెలూయా అమ్మన్ సే ఆయా జో సే గాయా హల్లెలూయా ఇషు బాత్ కనడ కోయి చింత నహీ కర్ ఇషు బాబా ఆయా
టీచర్స్ ఉన్నారు కదా మధ్యలోకి రండి. మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు నిలబడితే ఎట్లా విజయ్? ఇక్కడ బాయ్స్ దగ్గర తప్పకుండా లోపలికి రండి అన్న. ఇక్కడ బాయ్స్ చాలా కొట్టుకుంటున్నారమ్మా, ఇక్కడ రండి. రేపటి నుంచి ఈ మియాపూర్ పిల్లల్ని ఆపిచ్చేస్తాను విబిఎస్.
నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్స్ చెప్పాను. యెహోషువా తెలుసు కదా మీకు అందరికి, యెహోషువా ఎరికో కోట గోడలను ఎలా కూలగొట్టాడు? అమ్మా గట్టిగా చెప్తావా? అందరినీ తీసుకెళ్ళి బూరతో అర్పిస్తాడు, వాళ్ళందరూ బూర అరిచి మళ్ళీ తిరిగి నరుస్తారు, ఆ గోడ కూలిపోయి. వావ్ శ్రావ్య, గట్టిగా చప్పట్లు కొట్టండి రా. సూపర్ శ్రావ్య, రైట్. వాళ్ళందరంట కోట గోడల చుట్టూ తిరిగారు, వాళ్ళతో వెళ్ళిపోయి ఫైటింగ్ చేసేసి గుణపాలు సుత్తులు పెట్టి కొట్టారా? రౌండ్ తిరిగి దేవుని స్తుతించారు అంతే. ఏమైంది, కోట గోడలు కూలిపోయాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, దావీదు గొల్యాతుని ఎలా కొట్టాడు? రాయితో కొట్టాడు. నన్ను ఏమంటారు? వడిసెల. వడిసెలతో, వడిసెలలో రాయి పెట్టి తిప్పి 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 ఠక్కుమని కొట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు సాతాన్ని, అరే సాతాన్ డైరెక్ట్ మాట్లాడారు కదా ఏసయ్య తోటి, సాతాన్ని ఎలా ఓడించాడు ఏసయ్య? ఏ మాటలు మాట్లాడి ఓడించాడు? అమ్మా ఎస్, గట్టిగా గట్టిగా చెప్పాలి లూదియా. దేవుని వాక్యం, ప్రార్థన ఆన్సర్ చెప్తుంది. దేవుని వాక్యము మళ్ళీ మళ్ళీ, వాడు ఎన్ని క్వశ్చన్స్ వేసినా దేవుని వాక్యం చెప్పి 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 వాడిని ఓడగొట్టేశాడు. ప్రార్థనకి క్లాప్స్. నిజంగా ప్రార్థన, ప్రార్థన చేసుకుని వాక్యం అని చెప్పినవరా. వెరీ గ్రేట్. ఓకే, ఇప్పుడు మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నింటినీ, మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఎలా జయించాలో తెలుసా పిల్లలు? చెప్పండి, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. అమ్మా ఏం లేదు, ఏసయ్య నామంని మనం ఆరాధిస్తూ, ఏసయ్య నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ మనము పోగొట్టుకోవచ్చు. ఈ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటితోటి ఒక చిన్న పాట హిందీలో నేర్పిస్తాము. ఫస్ట్ మీరు అందరూ చేతులు కట్టుకుంటాము, అందరూ చేతులు కట్టుకుంటాము, చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో వింటాము, భక్తితో వింటాము, నేర్పించే పాటలను, నేర్పించే పాటలను. ఇప్పుడు మేము చేస్తాము, జాగ్రత్తగా చూసి విని నేర్చుకోండి. నిరాశ కో హం కైసే మారే,
యేసు కే నామ పే ఉంచా ఉఠా కే మారే యేసు కే నామ పే ఉంచా ఉఠా కే మారే నిందానా 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 బాగుంది కదా పిల్లలు పాట. అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ ఉందా అమ్మా? రెడీ ఉందక్క. రెడీ ఉందా? ఏం లేదమ్మా, పిల్లలకి అసలుకి బలమే లేదు, నోట్లో శక్తి లేదు, ఏం లేదు, డల్గా ఉన్నారు. అందుకే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడితే కొంచెం బలం వస్తుందేమో అన్నాడు. అంతేనా? అంతే అక్క. ఓకే మరి సరే చూద్దాం పిల్లలు. మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ పంపించక ముందు ఈ పాట కరెక్ట్గా నేర్పించి పంపించేస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాక ఫుల్ బలం వస్తుంది కదా, అప్పుడు ఎలా పాడతారో చూస్తా. ఓకేనా? చలో మనతో పాటు చెప్పండి, జోషువానే జెరికోకో కైసా గిరాయా బాజా బజాకే బాజా బజాకే బాజా బజాకే బాజా బజాకే గిరాయా బాజా బజాకే గిరాయా దావుద్నే దావుద్నే గొలియాత్కో గొలియాత్కో కైసే మారా కైసే మారా గోఫన్ సే అప్నే గోఫన్ సే అప్నే ఘుమా ఘుమాకే ఘుమా ఘుమాకే ఘుమా ఘుమాకే మారా ఘుమా ఘుమాకే మారా ఈశునే ఈశునే శైతాన్కో శైతాన్కో కైసే కైసే హరాయా హరాయా వచన్ కో లేకే వచన్ కో లేకే బార్ బార్ బోల్కే బార్ బార్ బోల్కే బార్ బార్ బోల్కే బార్ బార్ బోల్కే హరాయా హరాయా జీవన్ మే జీవన్ మే నిరాశా కో నిరాశా కో హమ్ హమ్ కైసే మారే కైసే మారే ఈశు కే నామ కో ఈశు కే నామ కో ఊంచా ఉఠాకే ఊంచా ఉఠాకే ఊంచా ఉఠాకే మారే ఊంచా ఉఠాకే మారే. ఓకే, దిన్నానా దిన్ దిందానా దిందానా దిన్ దిందానా నేర్చుకుందామా అందరము? రైట్, వచ్చేసింది ఆల్రెడీ, అందరం కలిసి పాడుకుందాం. జోషువానే జెరికో కో కైసా గిరాయా బాజా బజా కే బాజా బజా కే బాజా బజా కే గిరాయా బాజా బజా కే బాజా బజా కే బాజా బజా కే గిరాయా దావుద్ నే గొలియా కో కో కైసా మారా దావుద్ నే గొలియా కో గోఫన్ సే అప్నే ఘుమా ఘుమా కే ఘుమా ఘుమా కే మారా గోఫన్ సే అప్నే ఘుమా ఘుమా కే ఘుమా ఘుమా కే మారా యీషు మే శైతాన్ కో కైసా హరాయా యీషు మే శైతాన్ కో కైసా హరాయా वचन को लेकर बार बार बोल के बार बार बोल के हराया वचन को लेकर बार बार बोल के बार बार बोल के हराया जीवन में निराशा को हम कैसे मारे जीवन में निराशा को हम कैसे मारे ईशु के नाम को ऊंचा उठा के मारे ईशु के नाम को ऊंचा उठा के मारे निंदाना 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 निंदाना
బాయ్స్ మీరు చెప్పాలి సాంగ్స్ ఎలా ఉన్నాయి నానా? బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయి అంటే మరి చూపించండి అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్? సూపర్ సాంగ్స్ మనకి ఈ సంవత్సరం ఇచ్చినందుకు సర్వశక్తిమంతుడైన యేసయ్యకి రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? ఇంకా బాగా చూపించాలి నాన్న. అయితే అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు చేతులు పైకి ఎత్తుతున్నారు, మీరు కూడా చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను ఎలా చెప్తున్నాను మీరు ఎలా చెప్తున్నారు చూడండి, హల్లెలూయా. ఏమన్నా ఎనర్జీ లెవెల్స్ ఆ ప్రకాష్, ఏంటనుకున్నావు? స్టార్టింగ్ చూసి ఏమో చిన్నగా మాట్లాడుతున్నారు, అయ్యో అయ్యో ఏంటి వీళ్ళ గోళ అనుకున్నా. తీరా చూసేసరికి అసలు ఇప్పుడు సూపర్. అయితే వీళ్ళందరు ఎనర్జీ లెవెల్స్ చెక్ చేయడానికి మన పాత గుమ్మాల దాల్ పోడువే చూద్దామా. జింగ్ 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 గిటార్ పొట్టు పాడువే పాట పాడుకుంటాం మనము. ఈ మధ్య కాలంలో ఆడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి బాబి ఆగడాలు అంటే? అంటే వాడి కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయి. అయ్యో సైతాన్ గాడి, ఆడు తప్పకుండా గుమ్మాలద్దాలు పోవాలి పోవాలి, తుమ్ములేసి పోవాలి, వాడి తల చిత్తుకి పోవాలి, అంతే సంగతి. చలో అందరం కలిసి, గుర్తుంది కదా ఈ పాట? ఏం పాట అది? జింగ్ 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 గిటార్ పొట్టు పాడవే. ఓకేనా? కమ్ ఆన్ గిటార్ రెడీ చేసుకోండి నంద. గుమానతల్ పోడువే తుల్లి గుదుతు ఆడవే, గుమానతల్ పోడువే తుల్లి గుదుతు ఆడవే, తుల్లి గుదుతు ఆడవే, తుల్లి గుదుతు ఆడవే, తుల్లి గుదుతు ఆడవే. హలో, రా
రైట్. ఓకే పిల్లలు, మరి మీ ఎనర్జీ లెవెల్స్ అయితే హైలో ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ నైస్. ఒక్కసారి అందరూ అన్నయ్య త్రీ లెక్క పెట్టేలోపు కూర్చోవాలి. అందరూ రెడీ? వన్ టూ త్రీ అనగానే ఏం చేయాలి? ఓకే. అరే బాయ్స్ కూర్చుంటే వాళ్ళు గర్ల్స్ అని అర్థం. ఎవరు గర్ల్స్ కూర్చుంది అక్కడ? చిచ్చి, గర్ల్స్ కూర్చుంటే బాయ్స్ అని అర్థం. ఎవరు బాయ్స్ ఇక్కడ? రెడీ, వన్ టూ త్రీ. కుస కుస, వెరీ గుడ్ పిల్లలు. ఓ పిల్లలు, ఒక్కసారి మాట వినండి రా. హలో గర్ల్స్, ఒకసారి నా వైపు చూపించండి. హలో, కొంచెం గట్టిగా చూపించండి రా. హలో పిల్లలు, కొంతమంది నా మీద కోపంతో ఉన్నట్టున్నారు అంటుంది, మీరు చెప్పండి. హలో, అరే బాయ్స్ ఇంకా నేను అంటే ఇష్టం లేదురా, మీ పక్షాన్ని నిలబడ్డాను నాన్న. ఇక్కడ నిలబడితే నిలబడ్డాలేనా? బాయ్ కూసా అయిందా అన్నట్టు చూస్తారు. అయిందా? హాయ్. ఇంకా కొన్ని చేతులు ఇంట్లో పెట్టొచ్చారా, జోబులోనే ఉంచుకున్నారా, బయట తీయనా? హలో హాయ్. ఓకే తమ్ముడు, మనకి ఫస్ట్ డే కదా, కొంచెం ఆలస్యమైంది. అవునక్క, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి మనం టకటక పిల్లల్ని నెక్స్ట్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోదాం. ఎస్ అక్క. మీకు అందరూ తెలుసు కదా పిల్లలు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లేవాలి. ఫస్ట్ ఏంటో, ఏం జరుగుతుందో చెప్తాను మీకు. హలో, ఓకే. గ్రీన్ అండ్ పింక్ బ్యాచ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు. ఎప్పుడు తెలిసిందే కదా, మనం అందరం వెళ్తాం కదా, కొత్తగా వచ్చిన పిల్లల కొరకు. గ్రీన్ అండ్ పింక్ బ్యాచ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు. ఆరెంజ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, అంటే జూనియర్స్ ఇక్కడే ఉంటారు. సీనియర్స్ కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉంటారు. నేను చెప్పిన తర్వాత మీకోసం అటు సైడ్ టెంట్ వేయబడింది, సీనియర్స్ అండ్ ఇంటర్మీడియట్, మీరు అటు వెళ్ళాలి. మీకు జనరల్ క్లాస్ జరుగుతుంది. దానికంటే ముందు బిగినర్ అండ్ ప్రైమరీకి ఇప్పుడు క్లాస్ డివిజన్ ఉంటుంది. సీనియర్, ఇంటర్ అండ్ జూనియర్ క్వాయట్గా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. ఓకేనా? చిన్నపిల్లలు అల్లరి చేస్తే చిన్నపిల్లలు కదా ముద్దు వచ్చింది అంటారు, పెద్దపిల్లలు అల్లరి చేస్తే పెద్ద పిల్లలు కదా ముట్టికాయ వేయాలి అంటారు. వీళ్ళకైతే ముద్దు వచ్చింది, మీకైతే అందరూ స్టేజ్ మీదకి రావాలి. స్టిక్కర్స్ రెడీ అమ్మా? రైట్. బిగినర్ టీచర్స్, నేను ఇట్లా